Hi friends, welcome to AVN Concepts. Friends, ఈ ఆధార్ ని సింపుల్ గా మీ యొక్క మొబైల్ ఫోన్ లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అన్నమాట. దీనికోసం మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఓకే, దీనికోసం ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేశాక సర్చ్ బార్ లోని UIDAI ఓకే టైప్ చేసి సర్చ్ చేయండి. ఓకే, సర్చ్ చేశాక ఇక్కడ చూడొచ్చు మై ఆధార్ గెట్ ఆధార్ అనేది కదా. ఇప్పుడు మై ఆధార్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు గెట్ ఆధార్ లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి గెట్ ఆధార్ అప్డేట్ ఆధార్ అని ఉంది కదా. మనకి గెట్ ఆధార్ లో వచ్చేసి డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ లో పైన కార్నర్ లో చూడండి సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి డెస్క్ టాప్ సైడ్ లో పెట్టుకోండి మీ యొక్క మొబైల్ ఫోన్ లో. అలా అయితే సిస్టమ్ మాదిరిగా వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఆధార్ కు సంబంధించిన సర్వీసెస్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. డౌన్లోడ్ ఆధార్, అలాగే ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు, అలాగే చెక్ ఆధార్ పీవీసీ కార్డు ఆర్డర్ స్టేటస్, అలా ఓకే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, చాలా సర్వీసెస్, ఆధార్ సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం కనుక డౌన్లోడ్ ఆధార్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా క్లిక్ చేయగానే మాకు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట. మీ ఇష్టం ఎన్రాల్మెంట్ ఐడి, విర్చువల్ ఐడి, మూడింటిలో ఏదో ఒకటి టైప్ చేసి మూడింటిలో మీకు నచ్చింది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ నేనైతే ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఆధార్ కార్డు ఇప్పుడు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, ఓకే నెక్స్ట్ సెండ్ ఓటీపీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఇప్పుడు మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ అని దానిపైన క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఓకే 6 డిజిట్స్ ఓటీపీ వచ్చింది కదా, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు వెరిఫై అండ్ డౌన్లోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంతే, ఇప్పుడైతే మనకి డౌన్లోడ్ అయిపోతుంది, పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ఇక్కడ మీరు కింద చూడొచ్చు ది ఆధార్ లెటర్ పీడిఎఫ్ పాస్వర్డ్ విల్ బీ ఇన్ 8 క్యారెక్టర్స్. ఓకే, మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఓకేనా, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ని మీరు ఏమని ఇస్తారంటే చూడండి, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ది ఫస్ట్ 4 లెటర్స్ ఆఫ్ యువర్ నేమ్ యాజ్ ఇన్ ఆధార్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఇయర్ ఫార్మాట్. ఓకే, అయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏం చేస్తారంటే పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్ ఇవ్వండి, 4 లెటర్స్ ఇచ్చి చివర 4 డిజిట్స్ ఏమి ఇస్తారంటే ఇయర్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, చూద్దాం ఒకసారి నా ఫైల్ చూస్తాను. ఓకే, ఫస్ట్ మీ నేమ్లో ఇవ్వండి, అవ్వకపోతే ఇనిషియల్ ఇద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి ఫైల్లోకి వెళ్తాను. ఫైల్స్లో ఉంటుంది కదా, డౌన్లోడ్ చేసింది ఫైల్స్లో వెళ్ళాను. ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అనేది కదా, డాక్యుమెంట్స్లో ఉంటుంది అనమాట. చూద్దాం. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఫైల్ ఇదే ఈ ఆధార్ అనేది కదా. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసాక చూడండి పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు దిస్ ఫైల్ ఈజ్ ప్రొటెక్టెడ్. ఓకే, పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ ఏం ఇస్తారంటే చూద్దాం ఫస్ట్ అదే నేమ్లో ఇద్దాం, అవుతుందో లేదు చూద్దాం. అవ్వకపోతే ఇనిషియల్ ఇద్దాం రామ. ఓకే, 1994 ఓపెన్ కాల. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ నేమ్లో ఇచ్చాక ఓపెన్ కాకపోతే ఇనిషియల్ ఇవ్వండి. ఓకే, ఇనిషియల్ ఉంటుంది కదా, ఇంటి నేమ్ ఇంటి పేరులోని ఫస్ట్ 4 లెటర్స్ ఇవ్వండి. ఓకే, అది కూడా క్యాపిటల్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ ఇవ్వండి, చివర వచ్చేసి డిజిట్స్ ఇవ్వండి. ఓకే, ఇయర్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఓపెన్ అవుద్ది. ఓకే, అదన్నమాట. ఓకే, ఈ విధంగా సింపుల్గా మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. మీరు చాలామంది జాబులకి వెరిఫికేషన్ అదే ఏదైనా జాబ్ వెరిఫికేషన్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకైతే ఈ ఆధార్ అనేది అడుగుతారనమాట. ఖచ్చితంగా ఇది పట్టుకెళ్ళాలి, కలర్ ప్రింట్ తీసుకొని. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది నాకు క్వశ్చన్ మార్క్ ఉంది, ఇక్కడ రైట్ వస్తుంది వ్యాలిడ్ అని చెప్పేసి. ఇక్కడ సిగ్నేచర్ వెరిఫైడ్ అని ఉంది కదా, ఓకే ఇక్కడ వచ్చేసి వ్యాలిడ్ అని రావాలి, నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఓకే, అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సింపుల్గా మీ సేవా కేంద్రానికి వెళ్ళే పని లేకుండా. ఓకే, క్లియర్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.